కథువా కేసు వాదిస్తున్న న్యాయవాదికి ప్రభుత్వ వేధింపులు. కథువాలో చిన్నారిపై అత్యాచారం, పైశాచిక చిత్రహింసల తర్వాత హత్య వ్యవహారాన్ని లోకానికి తెలియజేసిన వ్యక్తి, ఈ కేసులో పోరాడిన వ్యక్తి అడ్వకేట్ తాలిబ్ హుస్సేన్ బక్కర్వాలా. కథువా హత్యాచారం వెలుగులోకి రాగానే దోషులను కాపాడడానికి స్వయంగా బీజేపీ మంత్రులు రంగంలోకి దిగారు. జమ్మూలో ర్యాలీలు జరిగాయి. ర్యాలీల్లో బీజేపీ నేతలు, మంత్రులు పాల్గొని జనాన్ని రెచ్చగొట్టారు. ఇప్పుడు ఈ కేసులో పోరాడుతున్న అడ్వకేట్ తాలిబ్ హుస్సేన్ను అక్రమ కేసులో ఇరికించి జైలుకు పంపారు. 2 సార్లు జైలులో ఆయనపై హత్యా ప్రయత్నం జరిగింది. ఆయన ఆత్మహత్యకు ప్రయత్నించాడన్నట్లు చిత్రించాలని చూశారు. దౌర్జన్యమే పరిపాలనగా మారిన పరిస్థితుల్లో అన్యాయంపై గొంతెత్తితే ఇలాగే జరుగుతుందని పలువురు విమర్శిస్తున్నారు. ఉన్నవ్ రేప్ కేసులో బీజేపీ శాసనసభ్యుడిపై ఆరోపణలు వచ్చాయి. రేప్ బాధితురాలి తండ్రి పోలీస్ స్టేషన్లో ప్రాణాలు వదిలాడు. ఉత్తరప్రదేశ్ గోరఖ్పూర్ ఆసుపత్రిలో ఆక్సిజన్ లేక చనిపోతున్న పిల్లలను కాపాడడానికి ప్రయత్నించిన డాక్టర్ హాన్ను అరెస్టు చేసి జైలుకు పంపారు. తాలిబ్ హుస్సేన్ అరెస్ట్ అయిన తర్వాత ఆయన తలకు బలమైన గాయాలున్నాయని సుప్రీంకోర్టు న్యాయవాది ఇందిరా జైసింగ్ ప్రకటించారు. ఆయన్ను పోలీసులు చిత్రహింసలకు గురిచేశారని ఆమె ఆరోపించారు. ఈ గాయాలు తాలిబ్ హుస్సేన్ ఆత్మహత్యా ప్రయత్నంలో తానే చేసుకున్నాడని పోలీసులు అంటున్నారు.